Vellam, vellam. Soy selam. Dada zoom. Zap. 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 Zap, 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 zap. Idli vada Pepsi Cola. Zoom, zoom. అందులో రెండిళ్ళు, ఒకింట్లో బుజ్జిగాడు, పక్కింట్లో చిట్టి. బుజ్జిగాడికి చిట్టి అంటే ఇష్టం, ప్రాణం లాంటి ఇష్టం. ప్రతిరోజు చిట్టిని చూడాలి, చిట్టితో మాట్లాడాలి, చిట్టితో ఆడుకోవాలి. చిట్టి కోసం ఏమైనా చేస్తాడు, చిట్టి ఏం చెప్తే అది. అమ్మ నీ కమ్మ నీ దెబ్బ ఎంత కమ్మగా ఉంది. పని రాయించుకొని కొట్టరా, తెలుసులా కొట్టాలా తెలియకుండా కొట్టాలా? తెలియకుండా కొట్టు. ఎవరు కొట్టారు? ఏమో తెలీదు బాబాయ్, పాడు పాడుకుంటూ వస్తున్నాను. సోలో సాంగ్ కదా, ఒక్కళ్ళే రావాల్సి వచ్చింది. గ్రూప్ సాంగ్ అయినా బాగుడు దేవుడు. కొబ్బరి చెప్ప పగలు కొట్టాడు, తల పగలు కొట్టాడు బాబోయ్. ఓ నెగిటివ్ రేర్ గ్రూప్ లెట్ అబ్బాయి బాబా. ఈసారి తెలిసేలా కొట్టరా సార్. మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు తెలుసు సార్. ఎవడు ఎవడాడు? నేనే రా. చిట్ట కొట్టమన్నా? అవును వెంకటరావు గారు, మీ చిట్ట కొట్టమన్నంట. ఏమే, ఎందుకు కొట్టమన్నావు? ఈ అంకులే రోజు తగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు, నిన్న కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. అంతేగా నాన్న, వీడు దేని ఉంచుకున్నాడంట, అందుకని చిట్టి ఫీల్ అయింది. మధ్యలో చిట్టే వస్తా ఫీల్ అవడానికి ఆయన ఉంచుకుంటాడు కొట్టుకుంటాడు. కొట్టకండి. ఏరా బుజ్జి, నువ్వు నా మొగుడిని కొట్టిన నాకోసమా నాన్న? నా బాబే నా బంగారమే. ఈసారి కనుక ఇటు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రాజుని గట్టిగా కొట్టినా కుడతా. పద్ర సచ్చినోడా అని చెప్తాను. అనవసరంగా బుజ్జిగా అపార్థం చేస్తున్నాను కదా సచ్చినోడా. ఇంత ఇష్టంగా ఉండే వీరిద్దరికి ఓ రోజు గొడవ అయింది. చాలా పెద్ద గొడవ జరిగింది. బుజ్జిగాడు ఎంత ప్రతిమాలినా చిట్టిని కన్విన్స్ చేయలేకపోయాడు. చిట్టి చాలా కోపంగా ఉంది. చిట్టి, ఈ జాంకే తింటావా? నాకొద్దు. నాతో మాట్లాడు చిట్టి. నేను మాట్లాడను, నేను మాట్లాడను అని ఒట్టేశా. చిట్టి చిట్టి ప్లీజ్ ఆగోయే. నాతో మాట్లాడుకో. అది కాదు చిట్టి, ప్లీజ్ చిట్టి. నాతో మాట్లాడదని చెప్పానా? ఎన్ని రోజులు? ఏంటి, ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి? రోజులు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఓ 10-12. 10-12 కరెక్ట్ చెప్పు. 12. సరే, అప్పటిదాకా నీతో మాట్లాడుకుండా ఉంటా. నాకేమిస్తావు? నేను పెళ్లి చేసుకుంటా. సరే, ఇదే ఫైనల్. చిట్టి, ఒక్కసారి టాటా చెప్పవా? నానా, చిట్టి నామె తగిలింది. తనతో 12 ఏళ్ళు మాట్లాడద్దని చెప్పింది. తనతో మాట్లాడకుండా తనని చూస్తూ ఇక్కడ ఉండలేను. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు నాన్న, మళ్ళీ నా పెళ్ళిలో కలుద్దాం. ఇట్లు నీ బుజ్జిగాడు. ఏం చేసావు?
ఏంది నీ గొడవ? పోయాడు. ఎవరు? ఇల్లు పెట్టి పారిపోయాడు మా బుజ్జిగాడు. అమ్మ చిట్టి చెప్పు తల్లి, మా బుజ్జిగాడిని ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పమ్మా, నీకు దండం పెడతా చెప్పవే. ఈ పిల్ల ఫిట్టింగ్ పెట్టింది సార్. మా పిల్ల ఫిట్టింగ్ పెట్టమేంటా? ఏం మాట్లాడతాను? ఇది పెట్టిన ఫిట్టింగ్ తోడే పోయాడు ఎక్కడికోడు. మీ అబ్బాయి వెళ్ళిపోతే మా అమ్మాయికి ఏంటో సమాధానం? లాడ్జీలోనూ అక్కడ వెతికితే దొరకడరా, డబ్బులు కూడా లేదు ఎదవ దగ్గర. చిన్నపిల్లాడు కదా, ఎక్కడికి వెళ్తాడు వచ్చేస్తాడండి. ఆడి చిన్నపిల్లాడు అని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడి తెలవదు సార్. చిట్టి చిట్టి, ఏం చేసేసావే నా బుజ్జిగాని? ఎక్కడ పంపించావు? ఆయన మ్యాన్ చేసేసి శుభ్రంగా చదువుకుంటావా? ఏడి నా బంగారు కొండ ఎక్కడ చేసావు? ఏంటయ్య నీ గోళ? దీని మీద పడతావు ఎందుకు? మాట మాటకి పిల్లని చదువుకోనివ్వా, చంపేస్తావా? అదే నేను చేసిన తప్పు. అసలు ఆ రోజు మిమ్మల్ని అందరినీ చంపేసి ఉండాల్సింది. నా కొంపకు పట్టిన శరీరం లేదు, చంపేస్తాను ఎప్పుడైనా. నా బుజ్జాడే, నా బుజ్జాడే. అక్క, ఈ బుజ్జిగాడు మా పిల్లప్పుడు ఇంతుండేవాడు. ఎంత పింకెదవంటే, మా ఫస్ట్ రైడ్ రోజున ఇద్దరు చంపించుకుని నన్ను కొట్టాడు ఎదవ. తాగుబోతు పెంపకో మరి. చిట్టి, నా బుజ్జిగాడు ఎక్కడా చెప్పవే, చెప్పు. రాజు, అర్ధరాత్రి అప్రాత్రం లేకుండా ఉయ్యాలో ఒకటి ఈడేంటే మన ఇంటి ముందు దెయ్యం లాగా? మా బుజ్జిగాడు ఎక్కడా? వచ్చి నీ మొగుడిని తీసుకెళ్ళమ్మా. మొదలు పెట్టేశారా? వెళ్ళిపోతున్నారా? చూస్తున్నావుగా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. కష్టపడి కన్నా ఒక్క కొడుకుని యాత్రలకు పంపించేశారు. మీరు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోండి. బాధపడలేక పోయేది వెళ్తాం. ఎలక ఇక్కడ ఉంటావేంటి? ఏ ముహూర్తాన్న మేము భీమవరం వదిలికొచ్చాము ఆ శంకనాకి పోయాం. మీరు మా బుజ్జిగాడు అల్లూరు సీతారామరాజు అంత రోడ్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ వైజాగ్కి సెకండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. కానీ ఈడు కూడా ఆయనలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకు అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడో, ఏం పితూరీలు చేస్తున్నాడో ఏంటో. కాంప్లికేట్ పడాదు డడ్డే, ఇనికి నమ్మ తలేవర్ రజనీకాంత్ పడం రిలీజ్ అన్న మార్నింగ్ షో పాతిటు వరర్ అప్పురం అడిచికిలో అన్నా. ఓకేయా, இந்த கோலிக்கட ஆறுமுகம் ஏரியால வந்த ஏ சிஸ்டர்க்கே லைனூரா இந்த நாய் மாமா. ஆமா, மார்னிங் ஷோ கேக்குதாடா, கிளைமாக்ஸ் காட்டடா கையால. Ah!
సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. టైటిల్స్ కూడా పడినవన్న, నేను ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా సేమ్ ఫీల్. నీకు అర్థం కావట్లే, 12 ఏళ్ళురా చిట్టి అక్కడ వెయిటింగ్ రా, నువ్వే ఎంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుంది చెప్పు. నిజం చెప్పు చిట్టి కన్నా, నువ్వు నాతో నీకు కలిసి ఉన్నావు. నీతో కలిసి ఉన్నాను రా,
చిట్టికి దూరంగా ఉన్నాను రా, తడలేదు. చిట్టిని తీసుకుని తొందరగా వచ్చే మామ. వచ్చేస్తాం రా, పనే ఉంది అక్కడ. బాస్ 50 డేస్ ఫంక్షన్ కి ఇక్కడ, సరియా? పో వీడికి పోడా, పో. ఓవర్ యాక్షన్ పడినదే పో, వేలు పార్ పోడా. ఇప్పుడే మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి, కొంచెం వాడండి. ఉంది కదా, వాడండి. గోదావరి ఎప్పుడు వద్ద? ఏంటి గోదావరి? గోదావరా? అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరిగి అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది, నీకోసం పెట్టారు అది. వెళ్ళు. ఇప్పుడే నీ పోనీ నర్సుపూర్ ఎప్పుడు వస్తుంది, ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? అలా టఫ్గా చూస్తున్నావంటరా, కొట్టేస్తావా, ఆ కొట్టేస్తావా? మోహన్ చూసి మాట్లాడరా, మూంజి పాతి పేసినడే. మూంజా? ఒరే బుజ్జిగా, బుజ్జి మా బుజ్జిగాడు. ఒరే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ తిన్నా రావడం. అవునరా, ఇంటికి వెళ్ళావా? రాగిన పరిస్థితి అన్నే కలిసావా? ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటుందిరా. ఏడ్చోలే, ఏం చేస్తున్నారా సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మారిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిగినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, అంతా ఇంటర్నేషనల్ బిగినెస్ చేస్తున్నావు రా. పదా వెళ్ళి కాఫీ తాగుదాం, ఆడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిటీ ఫిల్టర్ కాఫీ అవుతుంది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా, అలా తాగుద్దాం. వద్దు బా, మన బట్టు తాగేద్దాం. అడుగురా, అయ్య బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెత్తావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీగా. వద్దు బాబా, పారిపోతామా బెటర్. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, వీడు మొత్తం పులిహేరు చేసేస్తున్నాడు. బోడ తక్కువ ఎదవా. ఏంట్రా నీకు దన్న ఆడతాను బాబా, వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడను కాదా. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్. మాకు అర్జెంటుగా సపోర్ట్ కావాలి, ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డెలింగ్ మీరు? పోలీసులు రా, ఇందాక నేను చెప్తుండే ఇనిపించుకోకుండా ఓరికే మీద కొడేస్తున్నావు. నీ వెనుకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు టోక్యో జాన్ ఏంటిదా? పోలీసుల్ని కొడతావురా నువ్వు? జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా, మాట్లాడు, మాట్లాడు, చెప్పు. తోడు సెలబ్రిటీ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా, ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాగాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గానని యదమో చూసి పలకరించాను. కాఫీ తబా, కాఫీ తబా అన్న. ఇప్పుడు చూడు, సెంటర్ జైల్లో పడదోపారు. సార్ 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 సార్, మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నేను అనవసరంగా లోపలేశారు సార్, నేనేం తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్నవాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరిని లోపలేసాం. అలా కాదు సార్, మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి వెళ్ళిన వచ్చేతనే. చిట్ట? అదెవరు చిట్టెవరా? నా దిల్కే దడకన్ సార్.
అటువంటి దడకంలో మాకు 10 ఉన్నాయి, వాటి కలవడానికి మాకు టైం సరిపోవట్లేదు. నువ్వు నోర్మై పో సార్. లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా సార్? కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను, బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే జైల్లో నుంచి పారిపోతానని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? సార్ సార్ అది కాదు సార్. నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టి వచ్చా అంట. తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనరత్ కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు. వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లనా? మనోడలే చెప్పు. ఇన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించావు? మరి నువ్వు చిట్టి బతకటానికి డబ్బుద్దా? కావాలి, ఎందుకోదు? ఎంత కావాలంటే? ఓ 5 లక్షలో, 10 లక్షలో, ఓ 15 ఉన్నా పర్లేదు. ఏ నువ్వు ఇస్తావా? 1 కోటి రూపాయలు ఇస్తాను. ఆర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడలింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు, కానీ 1 కోటి రూపాయలు అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి వాడు చంపినా పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే, అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2 దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే నీకు భయమే చెప్పు, నేనేసేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను, ఈయన్ని కూడా కలిపేసి. ఈడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవండి, అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది, రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్ ఎక్కడ ఉందో? ఏంటో నుంచి పారిపోయిన యాదవ, ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముడి సావదు. ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూసా? దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ బుజ్జికాడి కాడికి పోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి? ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక, ఉద్దేశాలు ఏం వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయలు వెనక్కితే ఎలా ఉంటది? సీ ఫుడ్ తెమ్మబా, మనం పెద్ద కాస్ట్లీ ఏంటి? వెళ్ళిపోవాలా? కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారేంటి? ఎద్దవాళ్ళు నా దగ్గర. నాకేదో 6th సెన్స్ కొడుతుంది. ఏమిట్రా గుడుపుటాడి చేస్తున్నారు, ముసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరస్తా. ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదండి. ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని. చిట్టిని. చిట్టా వచ్చింది. రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి. పక్కింటి చిట్టువే? అవునండి. ఎందుకు వచ్చావు? బుజ్జి కోసం వచ్చానండి. ఓహో,
మేమిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మా ఇల్లు బేరం పెట్టారా? అమ్మేస్తావా? ఉన్న ఒక్కగానొక్క కొడుకును నాకు కాకుండా చేసావు. వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలియదు. మళ్ళీ ఆ ఎత్తుకోడకొచ్చావా? నడవబెడిగి నడవ. చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావు? అంత దూరం వెళ్ళిపో. బుజ్జి వస్తే బుజ్జిలేదు గజలేదు నడబెడిగి నడవెళ్ళు. తల్లి నీకు తన పెడతాను. వెళ్ళు తల్లే. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. మీ దాబాలో టీవీలు లేవు కదండి? లేవండి. మంచి పని చేశారు, లేకపోతే ప్రతి అడ్డమైన ముఖం చూడాల్సి వచ్చేది. మీరేనా? అవును. పదండి, కూర్చోండి. తెరవండి. $10,00,000 సెల్ ఫోన్. నా పేరు రాజు, అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఏ వేయాల్సింది అక్కడే. 2-3 రోజుల్లో వస్తాను. వచ్చాక ఫోన్ చేయి. ఏ నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. నీ కళ చూడు నాకు నచ్చలేదు. అది పోలే, ఇంత సడన్గా తీసేమంటే ఎలా తీసేస్తారు? ఉంచుకోరా. కమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా. నమస్కారం సార్. నమస్కారమ్మా. నువ్వు ఊరు వదిలిన ఈ పాట వదలలేదురా? రే మీ ఇల్లు అది కదరా? రే నా చిట్టిల్రా. చిట్టే కదా, చిట్టిల్లు కూడా వదిలేడు. చిట్టే నా చిట్టే, వచ్చేత చూడు. ఎవరు, ఎవరు కావాలి? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? చిట్టా, చిట్టి ఎవరు? ఏం చిట్టి, నీ బుజ్జిని? అమ్మా, ఈడెవడ బుజ్జి అంట? చిట్టి గిట్టి ఎవరు లేరు ఇక్కడ. మేము వచ్చి చాలా నాళ్ళు అయింది, మాకు తెలీదు. ఏ నువ్వు రాలే? చిట్టి లేదంటరా? ఇప్పుడు ఎలాగా? యహా ఈ అదవాటాలందరూ అడుగుతుంటే మీ నాన్న అడుగుదాం పద. బాబోయ్ కొట్టేతాడేమోరా. ఎలా, నేను ఉన్నాను కదా, నీకేమవుతు రా. రా రా. ప్రభాస్ రాజు గారు, ప్రభాస్ రాజు గారు. ఎస్ ప్రభాస్ హియర్. నన్ను గుర్తుపట్టారండి? లేదు. ఎవరు? అదే బుజ్జిగడు లేడండి. బుజ్జా? అదే బుజ్జిగడు క్లాస్మేట్ అండి. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవండి. మీరు అప్పుడప్పుడు చాక్లెట్లు కూడా ఇచ్చారు. నేను నా కొడుకు కొనిపెట్టలేదు ఎప్పుడు, నీకు ఎప్పుడు ఇచ్చాను అమ్మన. అదేంటండి, మీరు ఇక్కడ తాగి పడిపోలేదు? అవును. అప్పుడు పిన్న అప్పడాలు కర్రీ కొడితే మీ నెత్తి మీద రెండు కుట్లు కూడా పండి. కరెక్ట్. మేము ఇక్కడ ఆడుకున్నాం సార్. ఈ పక్కింట్లో చిట్టియాలు ఉండేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఐడియా ఉందా సార్? అదే దొంగమండు, నా కొడుకు పోవడానికి అదే కారణం. తిట్టిన తిట్టి తిట్టుకుండా 4 రోజులు బండబూతులు తిట్టాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తట్టుకోలేక. పోనీ, ఎక్కడికి వెళ్ళారు? ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకోను. బా కానీ ఒకటి పట్టించుకుంటారు. ఏంటది? చాలా థ్యాంక్స్ రా. మా బుజ్జిగడు నాతో ఉండుంటే మరి నీ అంత పొడుకు కాకపోయినా ఎంత ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఒక్కడిని అయిపోయారు, అప్పులు పాలైపోయారు. ఆడుంటే నాకు తోడన్న ఉండేవాడు. అప్పులు అంటున్నారు, ఏమాత్రం ఉంటాయండి? 5-6 లక్షలు ఉంటాయి బాబు. పురించచ్చు. అది పోలండి, ఈ 10 ఉంచండి. 10 అంటున్నావు, ఎంత బాబు ఇది? 10 అంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు, ఉంచండి సార్. బుజ్జిగాడు కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం సార్. మీరే ఇంత మంచివాళ్ళు అంటే మా బుజ్జిగాడు ఇంకెంత మంచివాడు అయి ఉంటాడరా బాబు. మీరిద్దరు ఇవ్వాలి, నా ఇంటికి వచ్చి నాతో పడుకోవాలి. మా ఇంటికి వెళ్దాం రండి. వెళ్దాం సార్. కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు. పక్కింట్లో చిట్టి ఆనందంగా ఉన్నప్పుడు దాని పేరు ఎందుకో? మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. నేను కాదు సార్, తిక్కులు వాసిన అలా ఉంటాడు. ఏమండి, ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. ఏయ్ సిగ్గుల గలేదు నీకు? నడిపాడికి. ఇదిగో మళ్ళీ చుట్టుపక్కలకు రాకు. మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి. అది కాదండి. ఏది కాదే? వసాయ్ చెడ్డీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు. ఇప్పుడు జీన్స్ వేరే వేసుకొచ్చావు, ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నంబర్ వస్తుందంటే ఫోన్ నంబర్లో. ఏంటి సార్ పొద్దున్నే కోపడుతున్నారు? పొద్దున్నే దయ వచ్చిందిరే. నన్ను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. చిట్టా ఎక్కడ? అంత గట్టి ఖర్చు ఏంటో బాబు, మా బుజ్జిగాడు చూద్దామని వచ్చింది. తిట్టి పంపించేశాను సార్.
బుజ్జి. నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవునా, నేను నీ బుజ్జిని. ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయా? ఈ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావా? తప్పేనా, నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను, కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. నన్ను క్షమించరా, ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చిట్టి అంటే నీకు ఎంత ప్రేమో నాకు ఇవాళే తెలిసింది. ఆ పిల్లని నేనే నానా మాటలను పంపించేశాను రా. అదేం లేదు నాన్న, చిట్టి నా కోసం వచ్చింది చూసావా? అది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పిందిరా. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంట. ఫోన్ నెంబర్ ఇస్తే నేనే తీసుకోలేదు. పర్లేదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి చిట్టిని కలిసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దురా, త్వరగా వచ్చేస్తాను. పిన్నికి మాత్రం చెప్పకే. హైదరాబాద్ వెళ్ళే ప్యాసింజర్ లెక్కలండి, ఓపిక లేవు ఇక్కడ. ముందే మీ నాన్నకు నువ్వు బుజ్జిగడవని తెలిస్తే చిట్టి నీకు ఈజీగా దొరికేసేదిరా. అది పోలే బా, హైదరాబాద్ వెళ్ళి వెంకటరావు పట్టుకుంటే సరిపోద్ది. నువ్వు టెన్షన్ పడకు. నాకు టెన్షన్ లేదురా, నాకు డౌట్. ముందు నువ్వు వాళ్ళ నాన్న కాకుండా డైరెక్ట్ గా చిట్టిని చూసావు అనుకో, అప్పుడు ఎలా గుర్తుపడతారా? నీకు అర్థం కావట్లే, నా డార్లింగ్ నేను చూసినా ఆ సరౌండింగ్ ఏరియాలో అది ఉన్నా గుండె కొట్టేసుకోదు. ఏది ఏ రెహమాన్ దుబాయ్ లో ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఉంటది ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి. సీరియస్ గా మాట్లాడుతున్నావు కదా, కనపట్లే, పక్కన ఉండు. టేయ్, అంద పొన్న నా పాత, ఇదో ఇంకా ఇంకా నెంజిల్లో టపాస్ వెడుకు. హలో, ఐ నీడ్ టు గో. దా ఎక్కు ఎక్కు. బావా, నాకు ఇంకో డౌట్ బావా. ఇప్పుడు నువ్వు చిట్టిని ఎత్తుకుంటే వెళ్తున్నావు కదా, హైదరాబాద్ లో నీకు చిట్టి కంటే అందమైన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి కూడా నీకు నచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు బావా? నాకు చిట్టి తప్ప ఇంకెవ్వరొద్దు బావా. సపోజ్ నీ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయిపోయి రేంజ్ ఫిగర్ దొరికితే. హలో, ఏమండి? నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి, ఒక్కసారి నా నంబర్ రాసుకుంటారా? మెడపెట్టి బయటకి వెళ్ళిన బుద్ధి రాలేదా ముండకన? ఇంకొకసారి ఫోన్ చేసామంటే నరికి పోగులు పెడతాను. తమ్మి, బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే? ఆరు. ఆరింటికల్లా బస్సు హైదరాబాద్ వెళ్ళలేదు అనుకో, ఆరు ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేతానే. తిలన్న తిలన్న తన్నని నా. అండే, ఇందాక బస్ ఎక్కే ముందు నా మీద సిరాకుపడ్డారు, మీరే కదా? సారీ. నీకు అవసరమా? అడి చూడు, ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది, కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు, కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. ఎరా బాబ్జీ, ఏం చేస్తున్నారా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గానీ, రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే భాష. నిన్న లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, వాల్ వాబర్స్ రన్నింగ్ లో ఉండగా అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడని అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. చూడ సినిమా చూడు, అనవసరమైన చూస్తా. అక్కడో రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడో రజనీకాంత్ ఉన్నాడు. బస్సులో ఇద్దరు రజనీకాంత్ ఉండగా బస్ ఎట్ట ఎక్కారా? ఇందాక చెప్పానే సేమ్ ఫీల్.
Bring it on. Come to me,
come to me, oh my darling, come to me, do me ra. Bring it to me, baby lover, bring it to me, baby girl. Come in and come in, yeah. Over, come into my little world. Turn around and shake it, baby, turn around and shake it, shake. Chitty and day, I love her, chitty and day, I love her. Oh, my mama, chitty, believe in what I say. I love you from before and then I love you till today. My mama, oh, my mama, chitty, don't ever be apart. Forever, never will I ever check you from my heart. Chitty, you're my pretty woman, chitty. You're my chitty woman, chitty. You're my pretty woman, chitty. You're my chitty woman, chitty. You're my pretty woman, chitty. You're my chitty woman, chitty. And every time I never see you, come on a chitty, come on a chitty, come on a come on a come on a come on a girl. Junction ni ro, neti kuti neti kuti. Dochi kora ye kabadi pe kabadi. Si kadai te chilkal puri. Girl. చిట్టి కాంపిటీషన్ వైజాగ్ చిట్టి కాదు కదా? కాదు, చిలకలూరి చిట్టిని. అమ్మయ్యా థ్యాంక్స్. హలో అండి. హలో, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు. మీ పేరేంటి? రజనీకాంత్. నైస్ మీటింగ్. బాయ్ రా. అలాగేనా? నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా నువ్వు వైజాగ్ పోయావుగా. సరేదా, ప్రయాణం బాగా జరిగిందా? జరగలేదు. నువ్వేమైనా చేయగలవా? అవన్నీ ఎందుకులే, కానీ ఇప్పుడు ఎక్కడికెళ్ళని చెప్పు. దొరికాడా బుజ్జిగాడు? ఇప్పుడు రాంగ్ ప్రాపర్టీ కొనొచ్చు, లిటిగేషన్లో ఉన్న మురికి ప్రాపర్టీ కొనొచ్చు. సరే, సైట్ ఉంది, డాక్యుమెంట్లు లేవంటే ఎట్టకొట్ట తగలడు చేయించవచ్చు. డాక్యుమెంట్లు ఉన్నాయి, సైట్ లేదంటే ఏడ తెచ్చేది? నువ్వు బుజ్జిగాని ఎత్తడం కూడా అట్నే ఉంటుంది. నువ్వే ఇంద్ర మేము మాట్లాడతాను, బయట వదలేవా? హలో, నిజమా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ అబ్బాయి అంటున్నాడు చూడు. ఓకే, ఓ మాదిరిగా ఉన్నాడు. కుర్రాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు చెప్పి అట్టున్నాడు. చాలా బాగున్నాడండి కదా? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదే, సైడ్ ఇన్కమ్ కోసం అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట. అమెరికాలో రియల్ ఎస్టేట్? ఆడ నేను టెంప్ట్ అయిపోయింది. ఈ మ్యాటర్లో సైట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి. చిట్టి పోకే అందనుకో, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. కానీ బుజ్జిగాడి మ్యాటర్ తేలే వరకు చిట్టి ఒప్పుకోదేమోనండి. బుజ్జిగాడే చిట్టేది అయినా ఈ ఆడపిల్ల అందరూ డిస్ప్యూట్ ల్యాండ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్థమే సావదు. చిట్టాడే అక్క గదిలో ఉంది. బిగ్ బిస్ స్ట్రీట్ అన్న బాణ్యాలను ఎక్కువ క్యాలిఫోర్నియా మీట్ అన్న బిగ్ బిస్ స్ట్రీట్ అని అనుకోన మీట్. We were rock you, a baby rock you baby. We were rock you. ఇటువంటి పిచ్చి పిచ్చి కళ్ళగానే ఆడపిల్లల జీవితం నాశనం చేసుకునేది. ఏమ్మా, బుజ్జిగడి కళ్ళలోకి వచ్చాడా? ఈసారి కళ్ళలోకి వస్తే కొత్త నన్ను విలువ అమ్మా, ఆడితో మాట్లాడాలి. ఎందుకు? అది కాదమ్మా, తెలివైన దానివి లండన్ లో MBBS చదువుకుని వచ్చినో. ఆ పక్కింటి బుజ్జిగాడు ఏంది ఇంకా ఏడున్నాడాడు? రమను రమను బయటికి. అందుకే కదా నేను వచ్చేలోపు కనుకోమని చెల్లిని పంపించాను. ఉన్నాడా? వచ్చాడాడు? ఏడ వచ్చేది? అడుంటే కొత్తకి. చూడు తల్లి, నీకు మంచి పెనిమిటి కావాలి. భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి, భార్యతోనే ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతోనే ఉంటానని నమ్మకం కలిగించాలి. అట్టంటాడు కావాలి తల్లి నీకు పెనిమిటి. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్ బాబాయ్. ఇన్నాళ్ళు అతన్ని ఎందుకు లవ్ చేస్తున్నానో అర్థమయ్యేది కాదు, నువ్వు చెప్తుంటే అర్థమైంది. ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి కాన్ఫిడెన్స్ ని ఆడు ఇంతన్నప్పుడే నాలో క్రియేట్ చేశాడు. Thank you.
గుహాలయన కొడుకులు. కానీ జైల్లో ఉన్నారు, 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు. తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది. వాళ్ళు పక్కన లేక అవిటోడ్ అయిపోయానయ్యా. సర్లే, వాళ్ళు ఎప్పుడు బయట తీసుకొస్తారా? నిన్నే ఎప్పుడు బయట తీసుకొస్తారా? అది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఇంప్రిజన్మెంట్ ఇంకా ఉంది. పోనీ జైల్లో నీ కొడుకుల కాండక్ట్ అయినా బాగుండుంటే ఏ 15 రిలీజ్ చేయించేవాళ్ళం. కానీ జైల్లో 4 తలలు పగలగొట్టారయ్యా నీ కొడుకులు. నేను మంత్రి చేయబట్టే వీడి దగ్గర మీకు డ్యూటీ పడింది. నా కొడుకులే కాదు, నేను చాలా మంది తలకాయలు పగలగొట్టా నీ ఎలక్షన్ లో. మర్చిపోయావనుకుంటా, నాకు రూల్స్ సెక్షన్లు చెప్పద్దు. నువ్వు ఏ యాంగిల్లో చేస్తావో నాకు అనవసరం. వచ్చే 15 నా కొడుకులు నా నట్టింటో ఉండాల. సారీ. పర్లేదులేండి. నేను సారీ చెప్పింది నిన్ను కొట్టినందుకు రియలైజేషన్ అయి చెప్పాను అనుకుంటున్నావు? కాదు, ఇది మనసులో పెట్టుకుని పనిచేయటం మానేస్తావేమో అని చెప్పా. పని చేసి నువ్వు నీ గుర్తు పెట్టుకుంటాను, చేయను నీ గుర్తు పెట్టుకుంటాను. సారీ, ముందా పని చూడు. వస్తారండి. నమస్తే సార్. శివ నన్ను చంపాలి, అది నా జీవిత చేయి. చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కుదరల. అన్ని శవంగా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలా. నీకెందుకు డార్లింగ్, నేను చూసుకుంటా కదా. నికాల్ హాత్రికాల్. మాచిరెడ్డి గురించి నీకు తెలియదు రావు. మాచిరెడ్డి ఎవరు? ఏయ్, అడిగని చెప్పకుండా తీసుకొచ్చావా? ఏయ్, ఆయన మాచిరెడ్డి గారు. సారీ డార్లింగ్. ఇంతకీ శివన్నకి మీకు గొడవ ఏంటి చెప్పరయ్యా? మా మధ్య 190 ఉంటాయి, నీకు అనవసరం. ఇంతకు చంపుతావు లేదా? చంపుతాను. శివన్న తెలుసా? అసలు నన్ను ఎప్పుడైనా చూసావా? ఏయ్, ఇది శివన్న ఒకసారి చూపించు. టీ బట్టర్ ఆ మాచిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా. మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ, నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యొద్దు. జైల్లో ఉన్నంత వరకు సేఫ్. ఏయ్, వాడి సర్వీస్ రివాల్వర్ ఇచ్చిండ్రు. పోలీసోళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. ఎందుకులే కలిచారు? పోలీసుని కదా వదిలేశాను. నువ్వు లగ్గాన గన్ను అన్లాక్ చేశాడు అన్న. చేస్తే కలిచేస్తారా? కలిచేస్తారా? రై, తీసుకురా, హాస్పిటల్కి తీసుకురా. ఆగండి. హాస్పిటల్ ఎన్క్వైరీ ప్రాబ్లమ్స్. తీసేయండి, తీసేయండి. ఈ నెయ్యలా? అవును. మీరు నాకు ఊరిని ఇవ్వట్లేదురా, 1 కోటి రూపాయలు పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మొన్న కదా 10 ఇచ్చాను. ముందు చూడలేదు కదా, చూసుంటే 50 అడిగా ఉండి. అడి చూడు ఎలా ఉన్నాడు. ఓ గాయ చూడాలి, బ్రెయిన్ పని లేకపోతే. ఏంటి మళ్ళీ డబ్బులు? ఎందుకంటే అడిగి డబ్బులు లేకపోతే అడిగి బ్రెయిన్ పనిచేయదంట. సరే, సవేరా ప్లాజా దగ్గర రమ్మను, నా నెంబర్ అడిగి. నువ్వు వెళ్ళి సవేరా ప్లాజా దగ్గర వెయిట్ చేయి, వెంకట వచ్చి డబ్బులు ఇస్తాడు. వెంకట ఎవరు? మాచిరెడ్డి కొడుకు. ఉను, చిన్న క్లారిటీ, ఇద్దరు జైల్లో ఉన్నారు, ఈడు 3 అంతే కదా? అవును. ఓకే.
నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదు. ఏ ఊర్నే సద్దగడి. నువ్వు పని దా. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేవండి. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదండి. ఓకే. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎప్పుడో వచ్చా లండన్ నుంచి? నిన్ననే వచ్చాను. వస్తానన్నావు, లండన్ రాలేదు నువ్వు? అప్పుడు రావడం కుదరలేదే. ఎవడో నన్నే చూస్తున్నాడు. జస్ట్ వన్ మినిట్. ఓకే. ఎస్, నన్ను కాదులే, నా కోసం వచ్చాడు అనుకున్నాను. మ్యానిక్ క్వీన్ కోసం. చెప్పు, ఇంకేంటి విషయాలు? నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉండి ఉంటుంది. ఈ మాత్రం హైట్ ఉంటే చాలు మనకి. ఇట్టా పొట్టేసుకుంటాం. నా బంగారం, నా డార్లింగ్. వీడెవడో తేడాగాడ్లా ఉన్నాడు. ఎక్కడున్నావే? బొమ్మని కబలించుకుంటున్నాడు. నా డార్లింగ్ ఇదే డ్రెస్ వేసేతను. దీని రేట్ ఎక్కడుంది? ఇక్కడ. ఏం చేస్తున్నావు? What the hell are you doing? స్కర్ట్ చూస్తున్నా. That's why I'm asking. Are you mental? మీది కాదు కదండి. What? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకే గొడవ అని. ఎందుకే? What rubbish are you talking? You don't have any respect for women? Hello madam. నేను నీగ్లా కాన్మెడ్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటది, కానీ పులుసు బాగుంటుంది. What? పులుసు? All double meaning dialogues? Sir, look at him. Talking so much of shit. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రానిస్తారు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఏంటి ఎక్స్టాల్ చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా? వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజి ఇంజన్ రై రై రై, హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పవర్ ఎక్కువ నా కొడక. చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాళవుతుంది అంట. లాగేసుకుందా రెడ్డి? ఏడమ్మా, వచ్చి అరగంట అయింది, ఈ వెంకట గారు ఎక్కడా కనపట్లే. సారీ డార్లింగ్. సారీ, నువ్వని తెలియక నరం పీకేపోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్, నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? ఏమే కంగి, మొన్న బుజ్జిగాడి ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళ అమ్మ నాన్న నీతో బాగా మాట్లాడారా? అమ్మ నా బూతులు తిట్టారే, నాకైతే ఊరేసుకుని చావాలనిపించింది. సరే, తిట్టింది నిన్నే కదా అని లైట్గా తీసుకున్నాను. పోన్లేవే, బాధలో ఉండుంటారు. అవునే కంగి, బుజ్జిగాడు ఇప్పుడు హ్యాండ్సమ్గా ఉండుంటాడు కదా. ఆడి సంగతి తెలియదు కనక, బస్సులో నాకు నిజంగానే హీరో తగిలాడే రజనీకాంత్. వాడు బస్సులో ఆ ఫైట్ చేశాడక్క, ఆహా. ఏ ఊరుకోవే, నేను బుజ్జిగాడి గురించి అడుగుతుంటే నువ్వు ఎవడి గురించో మాట్లాడుతున్నావు? ఒరే బుజ్జి, నాన్న బుజ్జి, నా కన్న, నా మున్న, ఎక్కడున్నావమ్మా? ఓన్ చూస్తున్నావమ్మా. Love me, love me one more time. Ela gaina bela bela kale chiru ela ela tagi antha vela ela love me love me one more time.
సార్ మీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? వెంకట్రావా? తెలీదే. ఓకే, ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నారు వెంకట్రావు? உங்களுக்கு ரியல் எஸ்டேட்ஸ் வெங்கட்ராவ் தெரியுமா? தெரியாதண்ணா. ஆ சரி சார், நீங்கள் வேலை வரீங்க. ஹலோ பாஸ். சார் ஒரு காஃபி. ஓகே சார். Chotu, where are you? Hi. Chotu. Chotu. Where is my chihuahua? Ede chihuahua? Yeah. Bodatla ento unde? Yeah. Yar chokkes tirutunde. Ento tokkada unda da. Where is it? బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు, చెప్తే చచ్చేవే నువ్వు. ఏంటి సంపేతవా?
ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది, అందుకే లోపల పెట్టేసాను. ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది, నాకు నాకితే చిరాకు. కుక్కలన్నాక అలాగే నాకుతాయి బే. ఉండు, ఇదేదో వెరైటీగా ఉంది. ఇది కుక్కో నక్కో తేల్చేతాను. అసలు నీకేమైందిరా, మిడిల్ ఎత్తుతావు, కాల్ ఎత్తి చూస్తావు. ఐ థింక్ యువర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ పర్వర్ట్. ఏడి పర్వర్ట్, ఇంకోసారి పర్వర్ట్ అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను. చెన్నై చెప్పుల బసి ఎవరితో నువ్వు పొడిసేస్తావా? నా కటౌట్ చూసావా, ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకో ఇదిగా, ఇంకోసారి నాకింది అనుకో, నాలికి కోసేస్తాను. దాని కాదు నీది. మా బుజ్జిగా ఆడొచ్చేసాడు, అప్పులన్నీ తీర్చేసాడు, భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, బంధాలు కసుకుంటాము. ఇంత మూంజిపోతా ఫోన్ లైనే కడకాదు. ఎర్రి ఫేస్ మళ్ళీ భీమవరం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? మోగుతున్న ఫోన్ ఎత్తావు కానీ కుమ్ముతాడు అంట, కుమ్ముతాడు. హలో హలో అండి, నేను చిట్టిని మాట్లాడుతున్నాను. బుజ్జి వచ్చాడండి. అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. చెప్పండి. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది. 5 lakhs? ఎస్ మేడం, మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది. బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు మీరు నంబర్ రాసుకోండి. ఒక నిమిషం మేడం. చెప్పండి మేడం. 9 9 8 9 6 8 3. ఈ నెంబర్ దేనికండి? బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు. అతనితో ఒకసారి ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తాం. ఏమే, నీ కళ్ళకి నేను మరీ పిచ్చిబడిలా కనపడుతున్నానా? చెప్పు తీసుకుంటానని. దొంగమడ ఫోన్. చిన్నప్పటి నుంచి మా ప్రాణానికి పడి దాపించి మా నంబర్ నీ దగ్గర ఉందా? ఆడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసు, కానీ ఆ నంబర్ నా దగ్గర లేదు బాబాయ్. రే, ఆడు ఎదుగుతున్న చిట్టి దాని నంబర్ ఇచ్చిందిరా, ఇది ఎలాగా నాకు అందజేయాలి? ఎలాగా చిట్టి నెంబర్ ఇచ్చిందా? నువ్వేం టెన్షన్ పడక బాబాయ్, నేను డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి ఆడికి ఎలాగే నేను నెంబర్ ఇచ్చేస్తాను. ఓకే బాబాయ్. ఇన్నాళ్ళు మనోడిని మేమంతా బుజ్జి బుజ్జి అని పిలుతున్నాం, కానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్? లింగరాజా. ఇది చాలా అన్యాయం బాబాయ్. నీకేమో మీ నాన్న ప్రభాస్ రాజు అని లేటెస్ట్ గా పెడితే, నువ్వు మా వాడికి లింగరాజు అని అవుట్డేటెడ్ గా పెట్టావండి. ఆ పేరు నాకు పెట్టాడనే అభిమానంతో మా నాన్న పేరు తీసుకొని చీడి పెట్టుకున్నాను. లింగరాజు ఎలాగైనా వాడికి అంతే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోదా. హలో చిట్టు ఉందా? చిట్టా, ఒక్క నిమిషం. ఏమే చిట్టు ఉంది, ఏమో చూడు. నిద్రపోతుందండి, పడుకుంది. మీరందరూ కావాలని నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు, దాన్ని నాకు ఫోన్ చేయమని చెప్పు. ఈరోజు నైట్. ఇవాళ నైటా? ఇవాళ వేసేస్తున్నాడంట. ఎవరిని ఎవరిని వేసేది ఒకసారి కనుక్కో. అవతల శివన్న ఆషామచ్చి కాదు. అసలు అయినా ఆ బుజ్జిగాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా. ఆ శివన్న గారిని కరెక్ట్ గా అడిగి చూపించారా? కరెక్ట్ గా చూపించాం. ఏం చూపించారా ఏమో. రే, అసలు ఆడు ఎవరిని అనుకుని ఎవరిని వద్దాం అనుకున్నాడో ఒకసారి కరెక్ట్ గా కనుక్కో. రే, అసలు నువ్వు ఎవరిని వేస్తున్నావురా? ఇంకేమన్నారా? శివన్న ఎక్కడ? మౌలాలి దగ్గర. శివన్న మౌలాలి ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు, అక్కడ ఆడికి సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్? బాగానే ఎక్కువ చేశాడు లేడు, మనకే తెలియదు. వాడి మీద మాకు నమ్మకం ఉంది, వాడిని ఆపకండి. అడుకొక్కడే చెప్పండి, మిస్ అవ్వదు. Yeah.
ఇలా కత్తులతో పని అవ్వదరా హౌలేకెళ్ళా. నా ఏరియాకు వచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావరా సిల్లీ ఫెలా? నాకు ఏ సెటప్ లేదు, నువ్వే నా సెకండ్ సెటప్. నిన్నేయడానికి వచ్చా. ఏమైంది? శివన్న దొరికేశాడు, కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది, పెట్టే ఏసీసాక చేత. కళ్ళు దుబ్బేయరా, చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నా. అయితే భయం లేదురా? అంటే నీ బ్రెయిన్లో ఏదో నరం కట్ అయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. నేను ఎంతో మందిని చంపా, కానీ మతిస్తువుతో నేను చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. ఏసేయండ్రా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గంతు. ఏసీ చెప్పండి. Ah!
అటాక్ జరిగిందన్నా. శివన్నయ్యది ఏంట్రా శివ, నీకేం కాలేదుగా? నాకేం కాల, మన కుర్రోళ్ళకే దెబ్బలు తగిలినాయి. ఏమ్మా ఈ అన్నయ్యని చూడ్డానికి వచ్చావా? నాకేదన్నా జరిగితే గాని, లేదా ఈ అన్నయ్య పోతే గాని చూడటానికి రావా? లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది, ఒక్కసారైనా చూడటానికి వచ్చావా? నేను లండన్లో 4 ఏళ్ళు ఉన్నాను, నన్ను చూడ్డానికి ఎవరూ రాలేదు. బాబాయ్ వచ్చాడు కదా, అందుకే బాబాయ్ ఇంట్లో ఉంటున్నాను. తను ఇంట్లో ఉండమని చెప్పచ్చు, అది అడిపోద్దురా, ఏడే ఉంటుంది, ఉంటాని చెప్పచ్చు. రే బ్రహ్మాజీ, ఆ విషయం నీకెందుకు బిందురా? ఆయన తెచ్చి ఇంట్లో పెట్టడం నాకు నచ్చలేదు. ఎవడు రాడు? రాత్రి అన్నను ఒకటి చంపబోయాడు, ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అవునా? ఎడా ఎడున్నాడాడు పైన చూడు, ఎద్దులు ఎలా ఉన్నాడు. వీడు నాకు తెలుసు. నీకెలా తెలుసు? 2-3 సార్లు రోడ్ మీద కలిశాడు. చాలా చిరాకు వీడుంటే. మాకు కడుపు రగిలిపోతుంది కదా. అక్క అక్క, నేను చెప్పానే బస్సులో రజనీకాంత్ అని. వీడే వీడా? వీడు రజనీకాంత్ ఏంటి? విలన్ ఫేస్ వీడు. అక్క ఉంచుకోవడం ఏంటి? ఐ మీన్ పెంచుకుందామే. షూ బ్రహ్మాజీ, లేపకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడంటావు? ఏమో నాకేం తెలుసు, పైగా రాత్రి ఐ లవ్ యూ కూడా చెప్పాడు. అట్నా ఒరే 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 బ్రహ్మాజీ, నువ్వేమైనా చెప్పయ్యా? ఇంట్లో పెట్టుకోవడం అంటే ల్యాండ్ మైన్ మీద ఇల్లు కట్టుకున్నట్టే. మా ముట్టున్నాడు ఏంది? ఎరా శివన్న పోయే ఉంటాడా? లేదు, శివన్న చావలేదు. ఎలా చెప్పగలవు? శివన్న చేస్తే జైలు ఇంత ప్రశాంతంగా ఉండదు. టీవీలో స్క్రోల్ రన్ అవుద్ది, స్టేట్ అంతా ఇదే టాపిక్ ఉండేది. పోలీసులు అంత క్యాజువల్ గా ఉండేవాళ్ళు కాదు, వాడు చావలేదు. అరే ఈ అన్నదమ్ములిద్దరు జైల్లో కూర్చుని ఊరికి అరవడం తప్ప ఏం పేకలేదు. శివన్న తలుచుకుంటే వీళ్ళని జైలుకి వచ్చి నరికెళ్ళేవాడు. అయినా హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళకి ఎవ్వరూ భయపడేవాళ్లే లేరు. వీళ్ళ టైం అయిపోయింది, అంతా ఇంత అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి వీళ్ళు పీకేది. నువ్వైనా మాకు భయపడుతున్నావా? వెళ్ళి బకెట్ నీళ్ళు దాపో. బుజ్జి ఎక్కడ ఉన్నారో నెత్తగలకి సత్తాను, అరిసేత్తాను. ఒరే బుజ్జ, ఒరే బుజ్జ, బుజ్జ ఎక్స్క్యూజ్ మీ, యు వాంట్ బుజ్జి? అవునండి, మీకు తెలుసా బుజ్జి? వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. ఫీల్ ఆ దోల తీరిపోతుంది. బుజ్జి ఒక ఆవేశం, బుజ్జి ఒక ఆనందం, బుజ్జి ఒక మెరుపు, బుజ్జి ఒక స్పందన, బుజ్జి ఒక సునామీ. బుజ్జి ఒక కాయ, కాయ బుజ్జి ఒక కండ్రి, కండ్రి ఓవరాల్ గా బుజ్జి జడ్జినక్కడి జండ్రి, మామిడి తాండ్రి. అర్థం కాలేదు కదా? ఒక 500 ఇస్తే చెప్తా. బుజ్జిగడి కోసం 500 ఏంటంటే, ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. ఓ వెరీ గుడ్. సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జిని అక్కడ చూడొచ్చు. ఆడు అక్కడ ఏం చేస్తున్నాడా? ఆడు కాదు బుజ్జి, ద ఫీల్, ఐ లవ్ యు. 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జి నాటకం చూడొచ్చు. బుజ్జి అనే క్యారెక్టర్ సృష్టించింది నేనే సార్. మన 1000 రూపాయలు
ఈ డబ్బులకి రెండు టికెట్లు మాత్రమే వస్తాయి, ఒక కోల్డ్ డ్రింక్ ఫ్రీ. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి నా పేరు చెప్పండి. సర్పరాజు కాట్రే. ఏం పేరు? సర్పరాజు కాట్రే. కాట్రే, థ్యాంక్ యూ. వన్ సెకండ్. ఈ టైంలో హలో, ప్రేక్షకులు మందరు రారా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేజ్ దెమ్, క్యాచ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. సర్పరాజు కాట్రేయా? నిన్న రాత్రి నుంచి ఆ నెంబర్కి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ బుజ్జిగాడు ఏదో కొరనాయాలనుకున్నాను, కానీ అంతమందిని ఆసుపత్రి పాలు చేశాడంటే మంచి పనితనం ఉన్నాడేరా. అబ్బే, మనమే ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. తొలి అటాక్లోనే లేపవతల బారేసేవాడు. లాయరు, ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు మనోడిని వేసేసారంటావా? రే, నీ పేరేంట్రా? రజనీకాంత్. రజనీకాంత్ ఏ ఊరు అనేది? చెన్నై. తెలుగా తమిళ? తెలుగే. మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అంటే చిన్నప్పుడే చిన్న లవ్ అఫేర్ ఉండి ఇంట్లో నుంచి పోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. లవ్ అఫేర్? ఏ వయసులో రా? ఓ 11 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్ళలో లవ్ అఫేర్ ఏంట్రా బౌలేకే? అసలు నిన్ను ఎవడ పంపించాడ్రా? వాడి మొహం చూస్తే తెలియరా, మా అచ్చిరెడ్డి కనిపిస్తున్నాడు చూడు. అన్నా, మా అచ్చిరెడ్డి కొడుకు. మాట్లాడి, ఏం మాట్లాడతాడో చూద్దాం. రే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, తేడా మాట్లాడితే పుచ్చు లేచిపోదు. చెప్పు, ఏమైంది? శివన్ వేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే, ఒకసారి వచ్చి కలు. కుదరదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నా. అండర్ గ్రౌండా అంటే? అండర్ గ్రౌండ్ అంటే అండర్ అని అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి, ఎవడో కాలు ఇలా కొట్టేసాడు. పెట్టు, తర్వాత కలుతా. శివన్నా, నాకు ఈ నోట్లో గన్న పెట్టి మ్యాగజైన్ మొత్తం కొట్టేయాలి. సంపేతే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. నన్ను చంపితే నీకు ఎత్తిస్తానట్రా మాచిరెడ్డి. 1 కోటి రూపాయలు కేవలం నువ్వు డబ్బు కోసం ఒప్పుకున్నావని నాకు తెలుసు. నా మీద నీకు, నీ మీద నాకు పగలేదు. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ వేం కాదు, బట్ నీలో దమ్ముంది. ఇలాంటి వాడు పోకూడదు, కొన్నాళ్ళు ఉండొచ్చు. అందుకే ఉంచా, దెబ్బలు తగ్గాక వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా నా గ్యాంగ్లో చేరిపో. నీలాంటి వాడు నాకు కావాలి. థ్యాంక్స్ డార్లింగ్. డార్లింగ్ ఏంటి బే? బే వక్కు. వాణ్ణి త్వరగా ఇంట్లోంచి పంపించే. నిన్నెవరు ఎప్పుడు చంపేస్తారో తెలీదు. నీ రౌడీజం మూలంగా అమ్మ నాన్న పోయారు, వదిన నీ చంపేశారు. నేను లండన్ నుంచి వచ్చింది ఇక్కడ ఉండటం కోసం కాదు, బుజ్జిగాడి కోసం. బుజ్జిగాడు ఎప్పుడు దొరికితే అప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వేంటి ఇక్కడ? ఇది నా ఇల్లు బే. బేయా? మా అన్నని చంపాలని చూస్తావా? పడుకో, రాత్రికొచ్చి పొడి చేయకపోతే అడుగు. పురుషత్తావా? ఉండు, నిన్ను ఇప్పుడే సంపేతం. హే, హాయ్ రజని. ఇన్ని ట్విస్ట్ లేటే, అదే వద్దు నీకు. మా అక్క అబుజా. బాబాయ్, ఆ బుజ్జిగాడు ఎవడు? చిట్టి నాకు చెప్పింది. ఆడా, మనం వైజాగ్ లో ఉండేవాళ్ళం కదా, మన పక్కింటి అబ్బాయి. ఆడు ఇది వేస్తే ఆడు. ఆ
నీకు బుజ్జి తెలుసా? తెలుసండి. ఈ ఏరియాలో ఉన్నాడా? ఉన్నాడేమోనే, వెతుకుతూనే ఉండే. బుజ్జి తెలిస్తే నీకు చిట్టి కూడా తెలియలే. తెలియపోవడం ఏంటండి బాబు, వాళ్ళిద్దరినీ కలపడమే మన టార్గెట్. అలా కొడుతున్నారండి బాబు. అరవకు, పబ్లిక్ సినిమా చూస్తున్నాడు. చెప్పు, బుజ్జిగాడు గురించి చిట్టి గురించి ఇంకేం తెలుసు నీకు? వాళ్ళిద్దరూ అమర ప్రేమికులండి. అంటే మధ్యలో నువ్వు బ్రోకరవా? చూడటానికి అలా ఉంటాను కానీ నేను బ్రోకర్ కాదండి. బుజ్జి మా పక్కింటి కుర్ర, నేనెవరో తెలుసా? చిట్టి మొగుడిని. చిట్టి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. మ్యాటర్ జరిగే టైంలో బుజ్జిగాడు చిట్టిని లేపుకెళ్ళిపోయాడు. మీకు కాఫీ కావాలా, బోన్విటా కావాలా, హార్లిక్స్ కావాలా, ఏం కావాలన్నా ఇస్తాను. అంత ఫెసిలిటీ ఉందా? ఉండు, ఇప్పుడే వచ్చేతను. ఫోను డేడే, ఫోన్ కొడుంగడా, వీడికి ఫోన్ పడును. డార్లింగ్, ఒకసారి ఫోన్ ఇయ్య డార్లింగ్, ఇంటికి చేసుకోవాలి. నమ్మకం ఏంట్రా? మా నాన్నకి డార్లింగ్. ఫోన్ నుంచి చెప్పు. 0891. హలో, హలో, ప్రభాస్ రాజు స్పీకింగ్ హియర్. అబ్బా, నేనన్నా బుజ్జిని. రాజా, చిట్టి ఫోన్ చేసిందిరా. నిజో? ఎప్పుడు? నాకు నంబర్ కూడా ఇచ్చిందిరా. ఒరే, దాన్ని నిన్ను చూడాలని ఎంత తపనగా ఉందో, ఎంత ఆశగా ఉందో తెలుసా? ఉండు, ముందు వచ్చేట నెంబర్ రాసుకో. అడేడు, పేపరు పెన్ను ఏమన్నా కుడు. అరే రాసుకోరా. ఒక నిమిషం ఉండు. అడే అరే, అడే వద్ద పెను. రాజా, వచ్చేసుకుంటున్నావా? ఉండు. అమ్మ దొరికింది. రాజా చెప్పరా. 9899 3-4 రాసుకున్నావా? I love you, Rana. I also love you, Raja. Thank you, Rana. Wait, wait. Mali phone chetan. Hey, T. Ee phone ekkad ki be? Tipper la reli scooter nu gudde tela undo telusa? Alla undo nenu gudde. Te. వెహికల్ ఏమిటి చూడరా? అరే ఓ స్కూటర్ కానీ ఒక కార్ కానీ అలాంటిది అంట. అరే మాల్ మట్టిలో విడి చూస్తారంటరా? చెయ్, ఎవడరా నా కాలు ఎరగొట్టేసింది? నెంబర్ చెప్తాను, అడ్రస్ ఇస్తావా? నెక్స్ట్ టైం అడగండి. హలో, నెంబర్ ఉంది, అడ్రస్ కావాలి. నెంబర్ చెప్పండి. 9989 6884 6884 చిట్టి అసలు పేరు మేఘనా. ఇదిగో అడ్రస్ లే కాదు కానీ మీరు కనెక్షన్ ఇచ్చే ముందు ఫోటోలు లాంటివి తీసుకురా. నువ్వా నా చిట్టి? నేను నీటిలో ఉన్నానా? కన్నా నమ్మలేకపోతున్నా. డడక్ డడక్ టిల్ డాన్సింగ్.
చూసినాక ఎమ్మ మైకంలో నా జారి నేను పడుతున్నా, నిన్ను చేరుతున్న తెగ ఆనంద నా రెక్కలో చిలుస్తున్నా. ధడక్ ధడక్ దిల్ డాన్సింగ్ డాన్సింగ్ ధడక్ ధడక్ టెంప్టేషన్ యు నా బేబీ. చిట్టిని పేరు పెట్టి పిలుస్తున్నావు? నీకో విషయం చెప్పాలి. ఏమిట్రా చిట్టి? ఎవరో తెలుసా డాలింగ్? నా చిట్టి డాలింగ్. వైజాగ్ లో చిట్టింటి పక్కనే ఉండేవాడు డాలింగ్. నా పేరు బుజ్జి డాలింగ్. నేను లండన్ నుంచి వచ్చింది బుజ్జిగాడి కోసం. బుజ్జి చిట్టి కోసం 12 ఏళ్ళు బయట ఎక్కడో ఉన్నాను డాలింగ్. నీ చెల్లె నా చిట్ట నేను అనుకోలే డాలింగ్. నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నాడు డాలింగ్. ఐ లవ్ యు డాలింగ్. ఐ సీరియస్లీ లవ్ యు డాలింగ్. చిట్టది నా చిట్టే డాలింగ్. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు చాలా మంచోడు డాలింగ్. నా మాట వింటావా? చెప్పు డాలింగ్. అయితే నువ్వే బుజ్జి ఉన్న సంగతి చిట్టికి చెప్పొద్దు. అదేం డాలింగ్? బుజ్జి చిన్నప్పటి నుంచి నా చెల్లెలు నాపై కోపం పెంచుకుంటూనే పెరిగింది. ఈనాడు నాతో ఉండలేదు. వాడు బాబాయ్ ఇంట్లో పెరిగింది. ఆ తర్వాత చదువు కోసం లండన్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడే నాతో వచ్చింది. నువ్వు బుజ్జి అని తెలిస్తే నా చెల్లెళ్ళ నొదిరి నీతో పాటే వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ పాటైనా నా చెల్లెలు నాతో ఉండని మారుతుందేమోనని ఆశ. నాకు నా చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. నేను చేయలేని పని నువ్వు నన్ను అడుగుతున్నావు డాలింగ్. చిట్టిని చూస్తే చెప్పకుండా నేను ఉండలేను డాలింగ్. నా బాధ నీకేలా తెలుస్తుందిరా? నువ్వు దూరం అయ్యాక నీ తండ్రి నీ గురించి ఎంత ఏడ్చుంటాడో నాకు తెలుసు. ఏదో ఆకతాయితనంలో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక నీ చిట్టి గురించి తప్ప నీ తండ్రి గురించి ఈ రోజు ఆలోచించి ఉండవు. అలాగే నా చెల్లెలు నీ గురించి తప్ప ఈ అన్నయ్య గురించి ఏ రోజు ఆలోచించి ఉండదు. చిట్టి వెళ్ళిపోతుంటే ఆగానంటే కేవలం నీకోసం డాలింగ్. ఏడుపుచ్చేతుండాలి. సరే 12 ఏళ్ళు చిట్టి కోసం ఆగా.
నీకోసం 12 రోజులు ఆగుతా. ఆ తర్వాత కష్టం డలింగ్, నేను బుజ్జి అని చెప్పను. కాకపోతే అప్పుడప్పుడు సైట్ కొట్టుకుంటానే. సైట్ తింట్రా చూపిస్తాను డలింగ్. హలో, ఎవరు? ఏండే మీ వాయిస్ బాగుందండి. ఏమన్నా మాట్లాడండి. రే ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పళ్ళు రాలిపోతాయి, అదవా పెట్టి ఫోన్. ఇంతే డలింగ్, ఎందుకంటే ఏం చేయను. కానీ డలింగ్ చిట్టి వాయిస్ ఇంత ఫోన్లో ఎప్పుడు ఇరుకో తెలియమా? అయ్యో బాబోయ్, చిట్టికి నువ్వు కూడా చెప్పుకో. నానా సంఖలు నాకైతే పని అయింది. మాచిరెడ్డి గారితో చెప్పు కొడుకులు వస్తున్నారని. కొడకల్లారా, ఏనుగంత బలం, కొండంత ధైర్యం వచ్చేసిందిరా. మనం ఏ యాంగిల్లో అయినా సరే మర్చిపోకూడని పేరు ఒక్కటే, శివన్న. శివన్న శివన్న హైదరాబాద్ అంతా నెత్తికేసాం, ఇటు దొరకడా? ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, ఎక్కడరా, ఎత్తకలేక సత్రాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బుజ్జి? బుజ్జి అంటే మా ఫ్రెండ్ పేరండి. మా ఫ్రెండ్ అని నెత్తుకుంటున్నాను. మీది వైజాగ్? అవును. మీకు ఎలా తెలుసు? బుజ్జి అంటే ఎంబీబీ కాలనీ బుజ్జా. రాజు గారు అబ్బాయా? నీ పేరు సత్తి కదూ? అయ్ బాబాయ్, అవును. నేను చిట్టిని. చిట్టా? అయ్ బాబాయ్, అదేంటండి ఆడుకోసం ఎదుగుతుండే మీరు తెగలేరండి. మీకు విషయం తెలుసా, మన బుజ్జిగారు హైదరాబాద్ వచ్చాడు. నిజమా? మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఇక్కడికి వచ్చాడు. ఆడిని ఎత్తుకుంటే నేను వచ్చాను. మీరు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చారంట కదా, అది అడిగిద్దామని నేను తిరుగుతున్నాను. మీకు బుజ్జిగారు అంటే చాలా ఇష్టం ఉంటాయి కదండి. అయితే నువ్వు బుజ్జిని చూసావా? చూడటం ఏంటండి బాబు, నేనే ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ బస్ ఎక్కించాను. ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు? ఆడికేంటంటే ఇప్పుడే షోరూమ్ లో తీసిన బండ్లా ఉన్నాడు. బుజ్జి ఏం చదివాడు? కంప్యూటర్సా, ఎంబీఏనా? మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పోనీ నీ హైట్ ఉంటాడా? నాకంటే హైట్ ఉన్నాడు, సాలిడ్ గా ఉన్నాడు. సత్తి, నువ్వు నన్ను గుర్తుపట్టావా? సగం సగం గుర్తుందండి, ఎందుకంటే నేను ఎప్పుడు పక్కేదిలోనే ఆడుకున్నాను కదా. అంజనీర్ గారికి నలుగురు గుర్తులు అవడం వల్ల ఎక్కువగా అక్కడ ఆడుకోవాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ సత్తి, మమ్మల్ని ఇద్దరిని కలపడం కోసం తిరుగుతున్నావు. తిరగడం కాదు, మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా. నీ నంబర్ నాకు ఇవ్వు, ఈ రోజు నుండి మనిద్దరం కలిసి వెతుకుదాం, ఓకేనా? డన్. Yes. నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుందిలే. నా సిట్టి ఎక్కడికి వెళ్ళామో ఓడిసేత్నామో. I love you. అండి పళ్ళు రాలిపోతాయి, ఎదవా పెట్టు. అక్క నాకు ఒక డౌట్, కొంప తీసి మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రే, నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తుంది? రాంగ్ కాల్? ఎన్నా రాంగ్ కాల్ చెప్తాను. ఇది ఏండే, ఎత్తండి, ఏమైనా మాట్లాడండి. అది పోలే, ఒక పాట పాడండి. నీ అబ్బా నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావురా? చేపల బస్తీకి పంపిస్తాను. ఏం చేద్దు ఇప్పుడు? బ్రహ్మాజీ ఆ రూమ్ లో ఉన్నాడే తమిళుడు, అని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్, నువ్వు అను అన్న వెళ్ళి పక్కన వేసేద్దాం. అక్క వద్దే, వాణ్ణి పెట్టుకుందాం. ముందు నువ్వు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత పెట్టుకుందు. గాని అన్నయ్య వస్తున్నాడు. నువ్వు వెళ్ళా, నేను వచ్చేస్తాను. రే వెళ్ళండి, రా. రే తీయండి రా రాడ్లు. రే మొత్తం తలుపులన్నీ వేసేయండి, ఈ రోజు ఆ సాంబార్ కూడా అయిపోవాలి. ఎన్నడా పండు పోరింగ ఇంత రాడ్ చేయడండి, ఇవ్వలో పెరిగి కత్తి. ఏయ్ కొంప తీసి మటర్ గన్ ప్లాన్ చేశారా? వీడు నాకు సైట్ కొడుతున్నాడు. అమ్మాయి గారికి సైట్ కొడతారా రే? ఇప్పుడు మామూలుగా తన్నా, ఒకసారి నా షూ కేస్ చూడండి.
నెక్స్ట్ ఎవడితే అని దీంతో తంత. సంపేస్తే సంపేయండిరా, నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా. చంపేస్తారా వాడు? చంపేస్తారా? చంపేస్తారా? చంపేస్తారు రస్కల్స్ వాడు. ఉదయం రారా చెల్లే, నీ చేతులు కత్తింటావా? వెళ్ళు, అవుట్, గెట్ అవుట్. అరే సిల్లీ ఫెలా, ఆ నోరు కొంచెం కంట్రోల్ పెట్టుకురా. వాళ్ళు నిన్ను చంపేసినా చంపేస్తారు. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్. ఒరే, నువ్వు ఎప్పుడైనా మర్డర్ చేసావా? లేదు డార్లింగ్. తుత్తురికే, అలాంటి అడవి నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదు డార్లింగ్. మూర్ఖత్వం రా, నీకు మూర్ఖత్వం. కరెక్ట్ డార్లింగ్, ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది. అందుకే నీటికి వచ్చి పడ్డా. శివన్నతో కలిసి మీరంతా ఓ రెచ్చిపోతున్నారు, ఒక్కొక్కరిని ఏరేస్తాం. ఇలా శివన్న గాని చూడాలనుంది. శివన్న మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చేయండి. కరెక్ట్గా ప్లాన్ చేయండి. కంట్లో పొడి చేయాలి. ఇంతకాడు ఎక్కడున్నాడరా? తుక్కల్ సిరిక్కుం నిలత్తిల్ విత్తిక్కుం నినైపై విదైక్కుం పొన్మగళ్ వందాళ్. ఏం వందాళ్? పొరు చూద్దాం. పొరుల్ కోడి తందాళ్ వీడో. పొన్మగళ్ వందాళ్ పొరుల్ కోడి తందాళ్ ఊమేడై వాసల్ పొంగుం తేనాగ. అనియా మధ్యలో ఆడేందుకు? వీడి గోలేంటో చూడు. ఈ తమిళ పాటలు భరించలేకపోతున్నాను. ఈ సాంబార్ గాని బయటికి పొమ్మను. సాంబారా? లేదో అన్ని మూసుకుని కూర్చోమని చెప్పు. నేను సాంబార్ కాదే, నువ్వే గుల్టీ. ఓరా పుస్కి. పుస్కియా? చైనీస్ మోహన్. చనువిచ్చాను కదా, నీ ఎక్స్ట్రాలు చీత్రరే, చీరేస్తాను. ఇలా రివర్స్ అయిపోయావండి డార్లింగ్. నువ్వు వెళ్ళమ్మా. అది పోలే డార్లింగ్, నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ అవ్వట్లే. నువ్వు బాధపడకు. నిన్ను కొట్టినందుకు అది ఈరోజు నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు ఎన్ని సంవత్సరాలైందో. పోలే డార్లింగ్, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎక్కడరా? అండర్గ్రౌండ్ అని చెప్పాను కదా మాయా, ఫోన్ మాట్లాడదు పెట్టి. నీ మెంటల్ నొక్కడు చెప్పు డార్లింగ్. చిట్టి గారు ఉన్నారండి. హాయ్ సతీ. మీరు చెప్పినట్టు పేపర్లో యాడ్ ఇచ్చాను. ఒరే బుజ్జి, నువ్వు ఎక్కడన్నా వచ్చే చిట్టి వెయిటింగ్ అని. చాలా థ్యాంక్స్ సతీ. నాకైతే బుజ్జిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అవును, మీరిద్దరు కలిసి ఫోటో ఏదైనా తీసుకున్నారా? ఫోటో అంటే తీసారు కానండి, మన కెమెరా కాదండి. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, రండి చెప్తాను. రండి. గత 12 ఏళ్ల ఎడబాటు తర్వాత బుజ్జి ఇక్కడే మన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి, తనని ఎలా పట్టుకోవాలో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక మన రేడియో మిర్చికి వచ్చారు బుజ్జి, దిల్ కా ధడకన్, చిట్టి మరియు అతని ఫ్రెండ్ సత్తి. Where are you? ఈ రోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళాం. వాళ్ళు దీన్ని నా మూలంగా చనిపోయిందని నా చెల్లెలు నా మీద అసహ్యం పెంచారు.
అవునరా శివనత కనిపెట్టాడు. వాడిద్దరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు నాకు ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, చెప్పు. అది పోలే వదిలి విట్టేడ్డలే. డేయ్ నీ పోడా. బుజ్జిగాడు శివన్న కాంపౌండ్లో దూరాడా? అవును. ఈ యాంగిల్ కొత్తగా ఉందిరా. ఇవాళ లేకపోయింటా శివన్న నేసేవాళ్ళం. వాడు అటువైపు ఎందుకు చంపాడో ముందు ఫోన్ చేసి కనుక్కో. ఏంటి కనుక్కునేది? ఎప్పుడు ఫోన్ చేసినా అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ అన్నాడు. వాడు మనకే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు నాకేం తెలుసు. కోటి రూపాయలు పెట్టి కొనుక్కుని మనమే శివన్న గడికి ఆయన బాడీ గార్డ్గా పంపినట్టుగా ఉందిరా. నేను చాలాసార్లు నమ్మక ద్రోహం చేశాను. అబ్బా ఈ యాంగిల్లో ఎప్పుడు చేయలే. ఎట్టంటే వాడిని ఇంకా ఉంచకూడదురా. ఆ శివన్న గారి కంటే ముందు ఏం వేసేయాలి? ఎక్కడ కనిపిస్తే అక్కడే నరికి పారేస్తానని చెప్పు. అలాగేనా? అప్పటి పోడు 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 నాకు అస్సలు నచ్చదు తెలుసు. కానీ ఈరోజు కొంచెం నచ్చా. మా అన్నని కాపాడమని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మరి నువ్వు కొట్టాలి. అస్సలు కొట్టను. చెప్పు. ఐ లవ్ యూ. నాన్ ఉన్నాయి కాదలిక్రేన్. ఎదురు చెప్పు. మంచి మూడ్ లో ఉన్నాను కాబట్టి బతికిపోయా. మళ్ళీ కాలు ఇచ్చేసేదాన్ని. మోహన్ చూడు, ఏ నువ్వు కుంటోడు కానీ బాగున్నావురా. రే రే హౌలే కెల్ ఇటు రారా. డార్లింగే ఏం చేస్తున్నావురా అక్కడ? ఏదో నా ప్రయత్నాలు ఏదో నేను చేస్తున్నాను అండి. మెల్లగా దాంతో ఐ లవ్ యూ చెప్పించడానికి ట్రై చేస్తున్నాను. నా చెల్లెలు నీకు ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తావురా? చెప్పరా? నరికేస్తా. ఏమన్నావు? నువ్వు కరెక్ట్గానే విన్నావు. అది ఐ లవ్ యూ చెప్పిన మరుక్షణం నరికేస్తాను దాన్ని. అది బుజ్జిగాడి కోసం వెయిట్ చేయాలి. బుజ్జిగాడే దాని మొగుడు. మధ్యలో నాలాంటి గొట్టంగాడికి ఐ లవ్ యూ చెప్తే నరకాలా వద్దా? ఐ ఆమ్ ఫుల్లీ కన్విన్స్డ్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఐ అప్రిషియేట్ యువర్ లాజిక్. Don't knock me, don't kiss me.
ఆలోచించుకునే టైం ఇవ్వండి. ఈ ఒక్కడిని వదలద్దు. ఓ మాచిరెడ్డి కొడుకులు ఎక్కడున్నారో ఒక్కొక్కండి ఒక్కొక్కరిని నా దగ్గర తీసుకురండి. అన్నయ్య. ఏంటమ్మా? నేను చెల్లి చెన్నై వెళ్తున్నావు. ఎందుకమ్మా? నా ఫ్రెండ్ పెళ్ళుంది. ఎవరైనా తోడు తీసుకెళ్ళమ్మా. రే రంగా. అన్నా. ఎవరు వద్దు, మేమే వెళ్తాం. చూడమ్మా, మనకి థ్రెట్ ఉంది. ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. కేర్ఫుల్గా లేకపోతే ఎలా? కేర్ఫుల్గా ఉండాల్సింది నువ్వు, మేం కాదు. ఢిల్లీ నేను చెన్నై వెళ్తున్నాను, నీకేమైనా పనుందా? రే సాంబార్, నువ్వు ఎదవ డ్రామాలు ఆడొద్దు. నాకు ఏ తోడు అక్కర్లేదు, నేను వెళ్తున్నాను. నీ చెల్లుంది చూడు డలింగ్, అమ్మాయిల్లో హై అండ్ మోడల్ డలింగ్. దీన్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. సారీ సార్. ఎరా, అంత రెడీయా? నీ గురించి వెయిటింగ్. దానికి ఫోన్ చేసావా? లేదు, ఇంకా చేయలా. చెయ్యి చెయ్యి, త్వరగా చెయ్యి. వద్దు, 10 గంటలకల్లా నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను. ఏ స్టూపిడ్, మిస్ అవ్వద్దు. ఎవడు అడ్డొచ్చినా తోసుకుని వచ్చేయి. ఓకే, టైం అయిపోతుంది. వచ్చేసిందా? గుడ్ గుడ్ గుడ్. టైం అవుతుంది. ఎక్కు ఎక్కు ఎక్కు, పోనీ. వందిట్టాయా అన్న వందిట్టా, ఇప్ప బగులు బిగులు ఉటికుముడాయ్. నేను ఎవడైతే ఏంటి డార్లింగ్, పెళ్లి మాత్రం ఆగదు. ఎన్నా ఆంధ్రాలది ఇంకా వంద రౌడీసమా? ఎన్నాడా? ఎన్నా ఆంధ్ర? ఆంధ్ర ఎన్నద్దా, తమిళనాడు ఎన్నద్దా? ఎనికి టీనగర్ పుదుసు కడియాదు, అన్నా నగరం పుదుసు కడియాదు. తెర తెరవ సుత్తిన పొరికిడనా, మండపేట మల్కపేట నాయుడుపేట పేట రా పేట రా. తమిళనాడు ఎన్నద్దా, రజనీకాంత్ నమ్మ తలవర్. ఏయ్ తెలుగు నాయ, ఇంక వంది నా కళ్యాణ మణి వెళ్ళా. తమిళేంటి తెలుగేంటి డార్లింగ్, గొడవైంది కూడేసుకుందాం. దా కట్రా తాళి కట్టు. కట్రా ఎన్నాడ్డా. ప్రేమించుకున్న వాళ్ళని విడదీయకుండా రే, వాళ్ళది ఇప్పుడు ప్రేమ కాదంట, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారంట. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ రా, వాళ్ళని దూరం చేయకురా.
వాళ్ళు పడే బాధ ఏంటో నాకు తెలుసు. అయినా ప్రేమికులను విడదీయడానికి మనసు ఎలా వస్తుందిరా? బతకనివ్వరా? నువ్వేంటే అలా చూస్తున్నావు? ఏంటి ఉనకాగా 12 వర్షమా సుత్తి సుత్తి వందే, కన్ను మున్నాడే కళ్ళు మాదిరి సుత్తుటే ఇరుక. ఆనా నాందా బుజ్జి అని ఉనికి తెలియలే. వాయ్ బా అని తెరిందికిట్టు పాకుది మట్టుందా తెలియం. ఎర్రి ముండ చూసావా, తమిళోడి దగ్గర తెలుగులో మాట్లాడాడు, నా దగ్గర తమిళ్లో మాట్లాడాడు. ఆడు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అవును మధ్యలో ఏదో బుజ్జి అని వినపడిందేంటి? లేదే. లేదా హోటల్ బుక్ పండ్రా. ఏదైనా ఇవ్వాల నాకీడు వచ్చేసాడు. వీటిలో ఎక్కడో తెలియని లవ్ ఫీల్ ఉంది. నీ పనికి అన్మాయ, సింపుల్ గా శోభనం పెట్టేసుకున్నావు. ఏదో నీ దయవల్ల అన్న, నీ గల కుదిరిపోయిందిలే కంగనా. నీ అక్కనో సారి పిల్లవ్వా. అక్క స్నానం చేస్తోంది బావా. బావన్నవా ముద్దు చెత్తమే. అలా గిచ్చకు బావా, అక్క డిస్టర్బ్ అవుద్ది, నేను కూడా అప్సెట్ లో ఉన్నా. నిజమా? ఇదిగో నువ్వు తక్కువ ఫిగర్ ఏం కాదు, నేను నిన్ను కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నువ్వేం ఫీల్ అవ్వమాగా. ఇదిగో నేను అక్క అంతే, ఇంకెవ్వరొద్దు మాకు. ఏ అక్కేదంటావు? అది ఎట్ట వెళ్ళిందో చూసావా? నీకు ఎలాగుందో కానీ నాకు మామూలుగా లేదు. ఏయ్ హలో, వాట్? అదే అసలు ఏంటని, ఓసారి ఇట్టా వెళ్తావు, ఓసారి చుట్టిట్టా అంటావు, ఆ మెడంతా కనపడిపోతుంది. తలుపు వేసుకోవడం మర్చిపోయావో తెలియట్లేదు, ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నావో తెలియట్లేదు, ఇక్కడ ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, చచ్చిపోతున్నా. పక్కనే శోభన ఎఫెక్ట్ ఒకటి చేదిన మజ్జి బసు. నా గురించి ఏమన్నా ఆలోచించావా? ఏం ఆలోచించాలి? అదే నన్నేం చేద్దాం అనుకుంటున్నావు అని. ఏంటి చేసేది? తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. మొన్న కొంచెం నచ్చనని చెప్పావు, ఇవాళ ఇంకొంచెం నచ్చనని చెల్లితో చెప్పావంట. ఇవన్నీ కలిపి ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఐ లవ్ యూ. అని నా చేత చెప్పించాలని నీ ప్రయత్నం అంతేనా? చచ్చిన మాట చెప్పను, నీకే కాదు ప్రపంచంలో ఏ ఒక్కడికి చెప్పను ఐ లవ్ యూ అని, ఒక్క బుజ్జిగాడికి తప్ప. బుజ్జిగాడు ఎవరో తెలుసా? నా గుండె చప్పుడు, నా ఊపిరివాడు. ఇందాక నువ్వు చెప్పావే చిన్నప్పటి ఫ్రెండ్స్ని విడదీయొద్దని, అలాంటి దోస్తు వాడు. నేను ఒక్క మాట అన్నానని జీవితం నాశనం చేసుకుని వెళ్ళిపోయాడు వాడు, తల్లిదండ్రుని వదిలి వెళ్ళిపోయాడు. 12 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను వాడి కోసం. వాడే నా ప్రేమ, వాడే నా తల్లి, వాడే నా అన్న, నా ఫ్రెండ్, అన్ని వాడే. వాడి పేరు తలుచుకోకుండా ఏ నాడు నిద్రపోలేదు, వాడు లేకుండా ఏ కళా కనలేదు. వాడికి వినిపించేలా ఆరవాలని ఉంది. ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి.
మాంగళ్యం దంతునా నేన మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే సంజీవ శరదా సతం మాంగళ్యం దంతునా నేన మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే సంజీవ శరదా సతం లేదురా బాబు. హైదరాబాద్లో అందరూ ఒకేలా ఉన్నారండి. బుజ్జి కావాలా? బుజ్జి మీకు తెలుసా అండి? ఎస్ ఐ నో వెరీ వెల్. 6'2" హైట్ అవును, కర్లింగ్ హెయిర్ అవునండి, కింద 6-pack అవునండి, బట్ యు హావ్ ఫ్యామిలీ ప్యాక్ అవునండి. నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. అవును, బుజ్జి మీకు ఎలా తెలుసు అండి? బుజ్జి నన్ను ఒక్కసారి అంటే బుజ్జి కోసం నువ్వు ఏమైనా చేస్తానంటే నీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. చేస్తాను, కానీ ఏం చేయాలో ముందే నాకు కొంచెం క్లారిటీ కావాలి. ముందు నేను హిక్లం ఇస్తాను, ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఏం చేస్తారు? Your jeans is so nice. Which company? నా క్లారిటీ వచ్చింది. నాకు బుజ్జి కూడా వద్దు. నాకు కావాలి. నాకు బుజ్జి కూడా వద్దు. నాకు ఎవరైనా ఒకటి. నాకు ఎవరు వద్దు. సైలెన్స్. నో షౌటింగ్. ఇప్పుడు నువ్వు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఈస్ట్ కోస్ట్ లాస్ట్ బ్రాస్ట్. ఏం చెల్లై, పెళ్ళి ఎలా జరిగింది? అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? బానే జరిగింది. మరి ఆ విషయం చెప్పొచ్చు కదా, అంత పొగరేంటి? అది నా చెల్లెలుపే, మేము అలాగే మాట్లాడతాం. ఇంతకీ వాడెక్కడ? ఎవరు? ఏంటి వైజాగ్ నుంచి తప్పించుకొచ్చి ఏంటో వింటా పదరా. ఎక్కు. కంగారు పడ్డావా? వైజాగ్ పోలీసు తరుపున్నావు కదా, మనోళ్ళే. దా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంట్రా లేట్ మర్చేసేవంటి? శివన్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా లేక శివన్కు భయపడ్డావా? శివన్ నేను చంపలేండి, కలిసి మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాం అనుకున్నావా? శివన్న ఇంట్లోనే ఉంటున్నావు, శివన్నని నువ్వే చంపాలి. నీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వటాలు అయ్యి ఉండవు. దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో నువ్వు ఉండవు. నీకు కూడా అర్థం కావట్లే, శివన్ ఎవరు అనుకుంటున్నావు? చిట్టాల అన్న. లవ్వా? మరి రే, చిట్టే మన టార్గెట్. శివన్నను నువ్వు చంపలేదనుకో చిట్టిని లేపుకెళ్ళిపోతావు. చిట్టి చిట్టి గురించి మాట్లాడక, దాన్ని గుడ్డలిప్పించి నించోబెట్టిస్తా, గ్యాంగ్ మొత్తంతో రేప్ చేయిస్తా. టెలింగ్ టెలింగ్, అమ్మడి అమ్మ పోయాడు.
ఎందుకురా చిట్టి గురించి మాట్లాడావు? కొడతాను నాకు తెలీదు, పోతావని నీకు తెలీదు. నీ అబ్బా మాయా మ్యాటర్ సెటిల్ చేసుకున్నాం, వస్తానే. అన్న వాడు పారిపోతున్నాడేంటి? వాడు వెళ్ళిపోతున్నాడన్నా? నేను పైకి ఎప్పుడు రాలేదు, చాలా పెద్దలే. సతి నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. డార్లింగ్, డార్లింగ్. ఏంట్రా, ఏమైంది? ఆ లాయర్ని చంపేసాను డార్లింగ్. ఏ లాయర్ని రా? అదే మాచి రెడ్డి ఉన్నాడే, వాడు లాయర్. రెడ్డి ఒక్కడే చంపడం ఏంట్రా? అందరినీ నరికి పారేయకుండా ఎందుకు వచ్చావురా? బేవకు ఎక్కడున్నారా? వాళ్ళంతా పిరికి నా కొడుకులు, నన్నేమీ చేయలేక ఇండైరెక్ట్ గా ఆపరేట్ చేస్తున్నారు. నీకోసం చిట్టి నేను ఎంతలా ఎత్తున్నావు నీకేం తెలుసు? వీళ్ళు చిట్టి వెళ్తారా? ఎంతకాలనే దొరికేవరా చిట్టే? నీ బుజ్జిగడు వచ్చి ఇప్పుడు నేను బుజ్జి అని విన్నాను. బుజ్జి ఉన్నాడు ఇక్కడ, సత్తి ఇక్కడ, సత్తి పిలవడం నేను విన్నాను. సత్తి, సత్తి, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జి ఇక్కడ సత్తి చూశాడు. ఎవరు బుజ్జి? సత్తి, బ్రహ్మజీ చెప్పు, ఎవరు బుజ్జి? మన ఇంట్లో ఉంటున్నాడు వాడా? చెప్పండి, చెప్పండి. బుజ్జి, 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 నేను బుజ్జి అనే పిలుపు విన్నాను. బుజ్జి ఇక్కడే ఉన్నాడమ్మా. నీ బుజ్జి నాతోనే ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అవుతానే భయంతో నేనే దాచుంచాను. నా బుజ్జి తెలుసా నీకు? బుజ్జి నీకు తెలుసా? రామ్మా, వాడేనమ్మా నీ బుజ్జి. Yeah!
డాక్టర్ తీసుకురండి. వెళ్ళండి. కంగన మా దగ్గరే ఉంది. శివన్నను మాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. సత్తాలేని ఎదరు నీకెందుకురా పగ? ఆడపిల్లని ఎత్తుకొస్తావా? రే, నీ తల నరుగుతావని నీ ఇంటికొచ్చా, కాని నీ పెళ్ళాన్ని ఎత్తుకెడల. పిరికి నాయా, కాలం కలిసిరాక కుదరక మా టైం బ్యాడ్ అయ్యి ఈ యాంగిల్లో చెయ్యాల్సి వస్తుందరా? ఎన్నాళ్ళకి దొరికావరా? ఏయ్, నేను నా బిడ్డలు నీ తల అమ్మోరికి బలిస్తామని మొక్కుని 6 ఏళ్ళయిందిరా. ఇయ్యాలా ఇయ్యాలరా మా ఇంట్లో పండగా. ఏంట్రా బుజ్జి, శివన్నకు తోడొచ్చావా? కన్నింది నా కొడక. శివన్ ఇక్కడ వదిలేసి నన్ను తీసుకో. శివన్ ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఒక్కడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా. చిట్టిని కాల్చింది ఎవడు? ఆ నాకు కావాలి. ఆడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే శివనని మీకు నేను ఇవ్వట్లేదు.
బాడీలో ఇన్ని బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఎవడన్నా బతుకుతాడా? కానీ మా బావ డార్లింగ్ బతికేశాడు. ఆ స్మైల్ చూడు సార్. మేము ఇలా ఆనందంగా ఉన్న సమయంలో మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏం బాగాలేదు సార్. మరి మీరు ఆ రోజు వైజాగ్ జైలు నుంచి పారిపోవడం కూడా ఏం బాగాలేదు సార్. ఏదో చూసి చూడటం వదిలేయాలి. ఏంట్రా వదిలేసేది నీ అబ్బా? ఒరు నిమిషం ఇరంగా ధర సెట్ చేద్దాం. వాడా మచ్చాక మస్కాడికిలా బావ డలింగే. మళ్ళీ సెంట్రల్ జైల్లో తోసేస్తున్నా డలింగ్. నువ్వేదో బెయిల్ ఇచ్చి నన్ను తీసుకురాబోతే చిట్టి ఇక్కడ నేను అక్కడ ఏం బాగో డలింగ్. అది నాకు తెలుసురా. తప్పుద్దా నువ్వు నా సారా గడు. అవునరా నాకు చిన్న డౌట్ చెప్పు డలింగ్. థ్యాంక్స్ చెల్లం. చిన్నప్పుడు నువ్వు అది గొడవ పడ్డావు. నువ్వు ఇంట్లో చెక్కేసావు. ఏంట్రా గొడవ ఏంటి? అదా నా సోల్రా. నేను చెప్తాను. నా సోల్రా కాదు నేను చెప్తాను. అన్నయ్య నేను చెప్తానని చెప్పానా? ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాడు అండి. అది ఏనన్నా ఒకరోజు ఇది సారీ ఒకరోజు ఇది ఆడుకుంటుంది డలింగ్. ఎక్కడ? ఇసుకలో తిరుపతి దేవస్థానంలో పెద్ద గుడి కట్టారు.
నువ్వేం చేసావో తెలుసా? నా గుడిని పిలక్కొట్ట. ఓ సారీ చిటి, ఈరోజు నీ పుట్టినరోజు అని జాంగి దగ్గరికి వెళ్ళాను. నాకేం వద్దు, ఈరోజు నా పుట్టినరోజు అని స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నాను. నువ్వంత పాట్ చేసావు. గుడే గారు చిట్టి, నేను చేస్తా కదా. కాల్టీ, ఇదేంటో తెలుసా? నా దేవుడు. నువ్వు నా దేవుణ్ణి తొక్కేశావు. ఈ దేవుడి పైన టెస్ట్ చెప్తున్నాను. నేను ఇతో మాట్లాను. చిట్టి, అలా అనొద్దు చిట్టి, ప్లీజ్. ఇది చాలా ఫూలిష్ గా ఉంది. చిన్నప్పుడు చేసింది ఫూలిష్ గా లేకుండా ఇంటలెక్చువల్ గా ఉంటుంది. సారీ. Dancing, dancing, da-dak, da-dak, temptation. Do not, baby, 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 baby. Da-dak, da-dak, love firing, firing. Da-dak, da-dak, high tension. Oh, now, baby, baby, baby. Jelly ninna neevu kanu ledu de unna. Gurthu paattu lekunna. Ikka nedu ninnu kanu gunna. Kanna nammu lekku pootunna.